మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడు, మానవుడి యొక్క స్వభావం ఏమిటి, మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యానికి ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి, ఆ అడ్డంకులు ఎదిరించేటువంటి సామర్థ్యం ఎక్కడుంది. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని మానవుని యొక్క స్వభావాలన్నీ గ్రహించి పరిశోధించి ప్రపంచానికి అందించినటువంటి మనుషుల్ని అందించినటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మహనీయులు దేశంలో పుట్టారు. ఒక వ్యక్తి దేశంలో పుట్టాడు, అతని పేరు రంతిదేవుడు. రంతిదేవుడు ఈ దేశంలో రాజ్యాన్ని చెలాయించాడు, రాజ్యాన్ని నడిపించాడు, తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచాడు. తాను బికారయ్యాడు, బీదవాడయ్యాడు, ఒక చెంబులో నీళ్లు తీసుకొని తాగుతూ బ్రతుకుతున్నాడు. తాగుతూ బ్రతుకుతుంటే ఆ చివరి క్షణంలో ఒక దరిద్రుడు, ఆగర్భ దరిద్రుడు దాహార్తి వచ్చి రాజాకనకు మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. మంచినీళ్ళు ఇచ్చాడు. రంతిదేవుడు చచ్చిపోయాడు. స్వర్గం నుంచి ఇంద్రుడు వచ్చాడు. రాజా, నేనే నీకు పరీక్ష పెట్టాను, నువ్వు నెగ్గావు, దా స్వర్గానికి వెళ్దాం. ఏముంది స్వర్గంలో? స్వర్గంలో సుఖం. స్వర్గంలో ఊర్వశి ఉంటుంది, తిలోత్తం ఉంటుంది, రంభ ఉంటుంది, నీకు అక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు. అప్పుడు రంతిదేవుడు ఏమన్నాడు తెలిసిన, నాకు ఆ స్వర్గం అక్కర్లే, ఎక్కడ దీనులున్నారో, ఎక్కడ దుఃఖితులున్నారో, ఎక్కడ పేదలున్నారో, ఎక్కడ దరిద్రులున్నారో, వాళ్ళకి ఇవ్వడమే స్వర్గంగా భావించే తత్వం నాది అని రంతిదేవుడు చెప్పినటువంటి దేశం భారతదేశం. స్వర్గం కోసం ఈ దేశం ఎప్పుడు పాటుపడలే. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశం కోసం, సమాజం కోసం ఇద్దామని కోరుకున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాల గదుల్లో ఆ గదుల ముందు, గోడల ముందు రాసి ఉంటుంది, విద్యకై రమ్ము, విశ్వసేవకై పొమ్ము. నేను ఎవరికి సేవ చేయాలి? విశ్వానికి సేవ చేయాలి. అమెరికా అమెరికా గురించి ఆలోచిస్తుంది, ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తుంది, పాకిస్తాన్ పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంది, భారతదేశం ప్రపంచం గురించి ఆలోచిస్తుంది. భారత అంటే తెలిసిన, భా అంటే కాంతి, రథ అంటే ఇచ్చేది. రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతులు ఒక కొడుకు తమ్ముడు, ప్రపంచంలో విశ్వ వేదాంతాన్ని ప్రపంచానికి పనిచేసిన జడ భరతుడు. భరతుడు ఎవరైనా కానీ, కానీ ప్రపంచానికి శక్తిని, ఆ విధంగా కాంతిని ఇచ్చేటువంటి దేశంలో పుట్టాం. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? గర్వపడాలి. ఎందుకు తెలిసిన, ప్రపంచంలో ఉండేటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి పర్వతాల్లో అత్యంత పర్వతమైనటువంటి శక్తి కలిగింది హిమాలయాలు. ప్రపంచంలో ఎన్నో నదులు ప్రవహిస్తుండొచ్చు. మీకు తెలిసిన ప్రపంచంలో చాలా పెద్ద నది, వైశాల్యమైన నది ఏంటది? అమెజాన్ నది. ప్రపంచంలో చాలా పొడవైన నది నైలు నది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పొడవైన నదులు, వైశాల్యమైన నదులు ఎన్నున్నా ఆ నదుల్లో ఎవరు మునిగరండి? మునిగే నది ఒకటి, భారతదేశంలో ప్రవహించే గంగా నది. ప్రపంచంలో 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో అతి శక్తివంతుడు ఎవరైనా ఉంటే అతను మానవుడు మాత్రమే. మానవ జాతికి ఊయలన భారతదేశం. ప్రపంచంలోని భాషలన్నిటికీ తల్లి మా భారతదేశం. ఇతిహాసాలకు అమ్మమ్మ మా భారతదేశం. సంప్రదాయాలకు అమ్మల గన్న అమ్మ మా భారతదేశం. 190 దేశాల్లో 800 కోట్ల మంది ప్రజలు. ఈ ప్రజలందరూ చివరికి దర్శనం చేసుకోవాలని ఉబలాటపడే నేల ఏదైనా ఉంటే అది నా భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పే దేశం భారతదేశం. ఎందుకో తెలుసునా, న్యూజిలాండ్లో పుట్టిన వ్యక్తి న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళితే ఒకే రకమైన వాతావరణం కనిపిస్తుంది. అంతా 6 నెలలకి సూర్యుడు కనిపిస్తాడు అంతే. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళితే అందరూ ఒకరే దేవుని ప్రార్థిస్తారు, జీసస్ని. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే అందరు కలర్లుగా ఎర్రగా ఉంటారు అందరు. న్యూజిలాండ్ ఒక మూలకు ఇంకొక మూలకి వెళ్తే ఒకటే భాష మాట్లాడతారు. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే ఒకే రకమైన తిండి తింటారు, పిజ్జా బర్గర్. అలాంటి న్యూజిలాండ్లో ఒక రీసెర్చ్ స్కాలర్ని భారతదేశాన్ని తీసుకొచ్చి దేశమనగా ఏమిటి అని రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఏమిస్తాడు? దేశం అంటే ఒకటే భాష, ఒకటే కలర్, ఒకటే తిండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ఇది దేశం కాదు సుమా, చాలా దేశాలు ఉన్నాయంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశం వైవిధ్యం కలిగినటువంటి దేశం భారతదేశం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం ఎందుకు కూర్చుంటున్నాం? ఉదయం నుంచి సాయంత్రం దానికి ఎంటూ ఎందుకు ఉంటున్నాం? మీరందరూ నాలాగే ఉన్నారనుకోండి, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండం మనం, ఒక్క క్షణం కూడా. వైవిధ్యం కలిగినటువంటి ముఖాలు ఇక్కడ ఉన్నాయి, వైవిధ్యం కలిగినటువంటి భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నాం. ఒక ఎకరం భూమి ఉంది, భూమిలో మల్లెపూల తోట ఉంది. ఒకే మల్లెపూల తోట ఉంటే ఆ యొక్క ఎకరం అంతా తిరగం, ఒకేసారి చూస్తాం పైనుంచి. ఆ మల్లెపూల తోట కాకుండా వివిధ రకాల పూలు ఉన్నాయనుకోండి, పుష్పాలు ఉన్నాయనుకోండి, ఎకరమంతా తిరుగుతుంటాం.
అందుకే వివిధ్యము వైవిధ్యము వైవిధ్యం అంటే డైవర్సిటీ. అలాంటి వైవిధ్యంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ప్రపంచంలో.